ఇంట్లో బియ్యపు గింజల మీద నీ నుదుటి మీద ఆ భగవంతుడు వాడి పేరు రాయలేదమ్మా. మాకు కడుపు కోత, నీకు గుండె కోత బిగించి వెళ్ళిపోయాడు. ఊరుకమ్మా, కన్నీళ్ళకి తిరిగి వస్తాడంటే నేను చచ్చేదాకా ఏడ్చేవాళ్ళం. ఊరుకోవే ఊరుకమ్మా. ఎక్కడికి? ఈ ఇంటి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతున్నా. నీ మీద ఉన్న ప్రేమతో ఇన్నాళ్ళు నువ్వేం మాట్లాడినా మగవాళ్ళ ఉండిపోయావు. కానీ ఈ రోజు మాత్రం నోరు విప్పక తప్పటం లేదమ్మా. ఇన్నాళ్ళు మన షుగర్ ఫ్యాక్టరీ రాజుగారు కొడుపు తాలూకు అనగానే నిలబడి మర్యాద ఇచ్చే పరువు మీద బతికావమ్మా. ఇవాళ పరువు పై చెరుగు పని అప్రదర్శం మిగిలింది. ఊళ్ళోకి రాగానే అరుకు తినే పిల్లని సాచి కొడితే ఏదో చిన్నతనం అనుకున్నావు. ఇంటికి రాగానే హారతబిళ్ళని ఎగర కొడితే ఏదోలే విదేశాల్లో పెరిగిన పిల్ల అని సరిపెట్టుకున్నావు. అన్న వదిలిని లెక్క చేయకపోయినా మన చెల్లెళ్ళే అని ముద్దు చేశావు. కానీ నువ్వు కళ్ళు మూసుకుపోయి గొబ్బెంబలు దక్కినంత తేలిగ్గా మా గుండెల్లో కుంపట్లు పెడతావని మాత్రం ఊహించలేకపోయావమ్మా. లోకజ్ఞానం లేని పిల్ల అనుకున్నాం కానీ అసలు అడతనమే లేని పిల్లని తెలుసుకోలేకపోయావు. ఇంకా దీంతో మాట్లాడింది కన్నయ్య, ఇలాంటిది మన వంశంలో పుట్టినందుకు దీని తలనరికి మన ఇండ్రం తాగాలి. పెళ్లి కాకుండానే తల్లైనందుకు అప్పుడే తన్ని తగిలేసినట్టయితే మరి పరువైన దక్కేది. శిరీష, నిన్న ఇంట్లోంచి బయటకు గెంటేసి అంత గట్టి గుండె మాకు లేదమ్మా. నీ అంత సమర్థనం కూడా కాదు మేము. అందుకే మేమే వెళ్ళిపోతున్నామమ్మా. ఆస్తిలో నీ భాగానికి ఎప్పుడో రాసి పెట్టుంది. ఇంకా కావాలంటే చెప్పు, మా ఆస్తి మొత్తం కూడా ఇస్తాం. అంతేగాని మేమిద్దరం నీ అన్నయ్యలం అనే సంగతి మాత్రం దయచేసి ఇంకెప్పుడు ఎక్కడా ఎవరితోనూ చెప్పొద్దమ్మా ప్లీజ్.